ఆవరేజ్ల నైన్ ఛానల్కి స్వాగతం. నేను సరస్వతి. ఈరోజు మన వీడియో వచ్చండి, శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు, సృష్టికి అందాలు తెచ్చినారు. మరి ఈరోజు మరి ఈ టైటిల్ అయితే నేను పెట్టాను ఈ వీడియోకి. మరి ఈ వీడియోకి టైటిల్ సెట్ అయిందో లేదో మీరు ఈ వీడియో అంతా చూసి తర్వాత మీరు లాస్ట్లో నాకు కామెంట్లో చెప్పండి, సరిపోయిందా లేదా అనేది. నేను పెట్టినటువంటి థంబ్నైల్ చూడండి ఫ్రెండ్స్, మనం ఇటువంటి కట్టడాలు అనేవి వెళ్ళి చూడగలుగుతామో లేదో మరి కనీసం ఈ వీడియోలో అయినా సరే చూసి మనం నేత్రానందాన్ని అయితే పొందుదాం అనిపించింది. నాకు కొన్ని గ్రూప్స్లో వచ్చాయి ఈ వీడియోస్ అనేవి, ఈ ఫొటోస్ అన్నమాట. నాకు చాలా సంతోషంగా అనిపించింది. మనం యాజ్ ఎ ఇండియన్గా నాకు చాలా గర్వంగా అనిపించింది అనమాట. మన ఇండియాలో ఇటువంటి అద్భుతమైనటువంటి కట్టడాలు ఉన్నాయా అనేసి చాలా చాలా సంతోషంగా అనిపించింది నాకు. మరి నా సంతోషం మీకు కూడా సంతోషం అవుతుంది అనేసి నేను మీ అందరికీ కూడా షేర్ చేస్తూ ఈ వీడియో అనేది చేశానండి. చూడండి మీరు కూడా మన పూర్వీకుల్లో ఎంత సృజనాత్మకత అలాగే ఎంత చారిత్రాత్మక కట్టడాల్లో ఉన్నటువంటి నైపుణ్యత, వాళ్ళ ప్రావీణ్యత, ఇంకా మనం ఇటువంటి వర్డ్స్ ఎన్ని చెప్పినా కూడా తక్కువే. అంత గొప్ప గొప్ప వాళ్ళ నైపుణ్యాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు కనిపిస్తూ ఉన్నాయి. చూడండి వాళ్ళు ఎంత చక్కగా చెక్కారంటే ఒక్కొక్కటి మన ఈ కట్టడాలు అనేవి. నిజంగా మనం అదృష్టం చేసుకున్నామండి, మనం భారతీయులుగా మనం పుట్టడం అనేది అదృష్టం మరి కాదంటారా? మరి చూడండి ఇటువంటి నైపుణ్యత కలిగినటువంటి కళాఖండాలన్నీ కూడా మరి మన ఇండియాలో ఉన్నందుకు మరి మనం గర్వపడాలి కదా. అందుకే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇవి మనం మరి డైరెక్ట్గా వెళ్ళి చూసే అదృష్టం ఎందరికుందో కొందరికే ఉండుంటుంది నాకు తెలిసి ఇవన్నీ చూడాలంటే. అందుకే నేను ఈ వీడియోలో అయితే మీకు చూపించి మీరు కూడా నేత్రానందాన్ని పొందాలనేసి ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. చూడండి అసలు రాతి కట్టడాలు అన్నమాట ఇవన్నీ కూడాను. ఇప్పుడు ఇంజనీర్స్ కట్టే కట్టడాలు ఎలా ఉంటున్నాయో మనం స్పెషల్గా చెప్పక్కర్లేదు. అవి కడుతూ ఉన్నప్పుడే కూలిపోతున్నాయి అన్నమాట. కొన్ని వంతెనలు కానీ, కొన్ని బిల్డింగ్స్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ అట్లా అవుతున్నాయి. అంత క్వాలిటీ లెస్గా ఉన్నాయన్నమాట. మరి అప్పుడు పూర్వీకులు ఇవి కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం కట్టినటువంటి మన పూర్వీకులు, పూర్వ ఇంజనీర్లు కట్టినటువంటి ఈ కట్టడాలు, వాళ్ళ నైపుణ్యత, వాళ్ళ ప్రావీణ్యత, వాళ్ళ టాలెంట్ చూసారా? ఎంత కష్టపడి చెక్కుంటారండి. ఇది మనం ఎంత పొగిడితే మాత్రం సరిపోతుంది చెప్పండి. మనకి చాలా తక్కువ అన్నమాట, మన పొగడతలు అనేవి తక్కువ. వాళ్ళ గొప్పతనానికి మనం ఇచ్చే సర్టిఫికేట్ చాలా చాలా తక్కువైపోద్దండి. అంత సృజనాత్మకత కనిపిస్తుంది. అంత ఒక్క చిన్న శిల్పం చెక్కాలంటే ఎంత కష్టపడాలో, శిల్పులు ఎంత కష్టపడతారో, అసలు ఒక శిల్పానికి జీవం పోయాలి అంటే అది ఎంత గొప్ప ఒక వరం అన్నమాట. అలాంటి శక్తి వాళ్ళకు ఉండటం అదొక వరము, మనం మన అదృష్టం అన్నమాట. ఇవన్నీ చూసే భాగ్యం కలగటం అనేది నిజంగా మన నేత్రాలు చేసుకున్నటువంటి అదృష్టం. చూడండి ఒక్కొక్క స్పెషాలిటీ మనకి కనిపిస్తూ ఉంది. అసలు ఇటువంటి ఒక్కొక్క స్తంభాన్ని చూసారా ఎలా ఉన్నాయో, ఇటువంటి స్తంభాలు అసలు ఎలా మౌల్డ్ చేశారు అనేసి అనిపిస్తుంది చూస్తుంటే, ఆశ్చర్యంగా ఉంది. కొన్ని కొన్ని అయితే అసలు ఇది నిజమేనా, ఇది నిజంగానే వాళ్ళు చేశారా, చేతితో చేశారా, చెక్కారా అనేసి డౌట్స్ వచ్చినాయి అన్నమాట నాకైతే. చాలా అద్భుతంగా అనిపించింది, వండర్ఫుల్ అనిపించిందండి. చూడండి ఈ శిల్పాన్ని చూడండి ఎలా ఉందో, అసలు చక్కగా ఒక రాతి మీద చెక్కినటువంటి ఈ శిల్పం ఎంత జీవం పోసుకుందో చూసారా, ఎంత నున్నగా చెక్కారో వాళ్ళు. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నదేమో ఒక కొండనే ఒక గుడిగా చెక్కారటండి. చూడండి మరి ఎంత ప్రావీణ్యత ఉందో మరి మన పూర్వీకుల్లో, పూర్వపు ఇంజనీర్లు అన్నమాట వాళ్ళు. మరి చాలా గొప్ప విషయమే కదండి ఇవన్నీ కూడా. ఇటువంటి చరిత్ర ఎంతమందికి తెలుసు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే మనం తెలుసుకోవాలి, మన పిల్లలకి తెలియజేయాలి, చూపించాలి వాళ్ళకి ఇటువంటి గొప్ప గొప్ప కళాఖండాలు మన ఇండియాలో ఉన్నాయని సగర్వంగా చెప్పుకోవాలి మనం. చూసారు కదా మన ఇండియాలో ఉన్నటువంటి ఈ టెంపుల్స్, ముఖ్యంగా టెంపుల్స్ అంటే తమిళనాడులోను అలాగే కర్ణాటకలోను ఎక్కువగా ఉన్నాయండి. నేను ఎందుకంటే అంతగా కరెక్ట్గా చెప్పగలుగుతున్నానంటే నేను తమిళనాడు వెళ్ళాను, వెళ్ళినప్పుడు చూశానన్నమాట. తమిళనా ఇది మీరు చూస్తున్నది మీనాక్షి టెంపుల్ అండి, మధురై, మధుర మీనాక్షి అంటారు కదా, మధురైలో ఉన్నటువంటి టెంపుల్ అన్నమాట. నేను వెళ్ళాను ఇక్కడికి, అసలు అద్భుతాలు అన్నమాట. తమిళనాడులో ఉన్నటువంటి టెంపుల్స్ చూసి నేను చాలా మహదానందం కలిగింది నాకు కూడా. ఇటువంటి అద్భుతమైన టెంపుల్స్ తమిళనాడులో ఉన్నాయి, అయ్యో ఏపీలో లేవేంటి అని కూడా నాకు అనిపించింది. మన ఏపీలో పెద్దగా ఏం లేవండి, అసలు తమిళనాడులో చాలా బాగున్నాయి, కర్ణాటకలో చాలా కూడా బాగుంటాయటండి.
చూడండి మరి వన్ బై వన్ మీరు ఒక్కొక్కటిగా పరిశీలనగా చూసినట్లయితే ఈ కళాఖండాలు అద్భుతాలు ఎంత బాగున్నాయో అసలు చాలా మనం ముగ్ధులం అయిపోతాం అన్నమాట అంత బాగున్నాయన్నమాట మనం ఇలా చూస్తుంటేనే మనకి ఇంత నేత్రానందం కలుగుతుంది కదా మరి ప్రత్యక్షంగా వెళ్ళి చూసారంటే ఎంత సంతోషంగా అనిపిస్తుందండి చెప్పండి మనం వర్ణనాతీతం కదా మాటలు వర్ణించాలంటే తక్కువ అన్నమాట ఒక్కసారైనా లైఫ్లో ఇటువంటి కళాఖండాలని ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకసారి అలా టూర్లాగా పెట్టుకోండి చూడండి మన చారిత్రక కట్టడాలను చూసి నేత్రానందం పొందితే ఈ జన్మకి చరితార్థమైనట్టుగా నాకైతే అనిపిస్తుంది అంత బాగున్నాయి నాకు ఈ కట్టడాలు అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా కొన్ని ఏకశిలలు అన్నమాట ఏకశిలల మీద చెక్కటం అంటే అంత సామాన్యమైన విషయం అయితే కాదండి ఎంతో నైపుణ్యత అనేది ఉండాలి వాళ్ళకి ఏ ముక్కలు ముక్కలుగా కాకుండా ఒకే రాతి మీద చెక్కిన శిల్పాలు ఒకే కొండని శిల్పాలుగా చెక్కారు అలాంటివి అన్నమాట అసలు సన్నగా ఆ డిజైన్ కానీ చూసారా ఎంత కరెక్ట్గా ఈవెన్గా రావాలి అటు ఇటు ఈవెన్గా రావడం కానీ చక్కగా తీర్చిదిద్దినట్టుగా ఏదో ఒక మూసలో పోసి ప్రింట్ తీసినట్టుగా ఎంత చక్కగా డిజైన్ చేశారండి అసలు మన పూర్వీకులు ఇంజనీర్లు ఎంత గొప్పవారండి ఎంత కళాత్మకత హృదయంతో చెక్కారు వాళ్ళు జీవించారు దానిలో అనిపిస్తుంది జీవం పోశారు ఈ శిల్పాలకి ఈ కట్టడాలకి వాళ్ళు మరి వాళ్ళ జీవితం ధన్యమైనట్టే కదా మరి తరతరాలు కూడా చెప్పుకుంటారు ఇంత గొప్ప కళాఖండాలు ఆ పూర్వీకులు చెక్కారు ఆ చేశారు అని ఆ ఎవరైతే చేశారో వాళ్ళు ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు కానీ మనం ఇంకా చూసిన ప్రతి ఒక్కళ్ళు కొనియాడుతారు వాళ్ళని వాళ్ళ జన్మ అనేది ధన్యమైనట్టు అన్నమాట నిజంగా చాలా అదృష్టం చేసుకోవాలండి ఇటువంటి చూసారా ఈ టెంపుల్స్ అసలు ఎలా ఉన్నాయో మీరు ఇప్పుడు చూస్తున్నది ఒక కోనేరు అంటారు కదా కోనేరు లేదా బావి అండి అప్పుడు పూర్వీకులు అవన్నీ మెట్లు అండి మెట్లు కనిపిస్తున్నాయి కదా స్టెప్స్ అన్నమాట అలా దిగుతారు కిందకి అసలు అది ఎలా కట్టారు ఎలా ఇది అనిపించింది నాకు తెలుసుకున్నప్పుడు చాలా అద్భుతంగా ఉందన్నమాట ఎంత కష్టపడి ఎన్ని సంవత్సరాలు కట్టారా ఎన్ని ఏళ్ళు పట్టిందా ఇది కట్టడానికి అనిపించింది ఇప్పుడు మరొకటి చూస్తున్నారు చూడండి మీరు ఇప్పుడు ఒక స్తంభం అండి అసలు ఈ స్తంభం చూసారా ఒక దారపు పోగులు అన్నీ కూడా మనం మెలిపెట్టి పెడితే ఎలా ఉంటుందో అలా చెక్కారండి ఒక స్తంభంలాగా చెక్కారనమాట ఒక స్తంభమే ఇలా చెక్కారు సో అది ఎంత టాలెంట్ ఉండాలండి అలా చెక్కాలంటే అసలు దీన్ని వర్ణించడానికి మనకు మాటలు నాకైతే మాటలు సరిపోవండి అంత గొప్పగా చెక్కారు చాలా గ్రేట్ అండి వాళ్ళు మన పూర్వీకులు మీరు ఇప్పుడు చూస్తున్నది ఒక గొడుగంట అండి ఒక ఛత్రి అన్నమాట పూర్వీకులు చెక్కినటువంటి ఒక గొడుగు రాతి గొడుగు అండి మనకు తెలిసిన గొడుగు మామూలుగా తెలుసు కదా అట్లాగా ఇది ఒక రాతి గొడుగు అన్నమాట ఇది ఇప్పటికీ అట్లా ఉన్నాయంటే అసలు ఎంత చక్కగా వాళ్ళు నైపుణ్యత ప్రదర్శించారంటే మనం ఎంత చెప్తే మాత్రం సరిపోద్ది చెప్పండి వాళ్ళని ఎంత పొగిడితే మాత్రం సరిపోతుంది మన పొగడ్తలన్నీ కూడా తక్కువే అండి వీళ్ళ కళాఖండాల ముందు చాలా మన ఇండియాలో పుట్టినందుకు మనం గర్వపడుతున్నాం చాలా సంతోషంగా ఉంది నాకైతే ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది జీవితంలో ఒక్కసారైనా సరే ఇవి చూసే అదృష్టం కలిగితే బాగుండు అనేసి కోరుకుంటున్నాను నేను కూడా మీరు ట్రై చేయండి ఇలాంటివి చూడటానికి చూసి చక్కగా నేత్రానందాన్ని పొందండి జీవితాన్ని ధన్యం చేసుకోండి ఒక పాటనే మనం ఒక టైటిల్గా పెట్టుకున్నాం కదా మరి ఈ వీడియోకి సరిపోయిందంటారా మరి మన వీడియోకి మీరే చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్